తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్కారం మనకి ఎన్ని కథలు వింటున్నా మానవ స్వభావంలో ఉన్న అసూయ మాశ్చర్యం మన వాళ్ళు ఏం చెప్తారంటే మనకున్న శత్రువుల్ని గెలవగలిగితే ఈ లోకాన్ని గెలిచినట్టు అని కామ క్రోధ లోభ మోహ మద మాశ్చర్యాలు మన శత్రువులు మన పైన ఎంతమందిని గెలిచినా కూడా ఈ శత్రువులు గెలుచుకోగలిగినప్పుడు మనకు ఉన్నతమైన వ్యక్తిగా సమాజంలో ప్రపంచంలో నిలబడగలుగుతాము సాధారణంగా అసూయ నది చాలా ఎక్కువగా అప్పుడు ఉంది ఈ కాలంలో మరీ మితిమీరిపోయింది అనేది వాస్తవం మనకి వినత కద్రువ అనే కథ ఉందండి వీళ్ళిద్దరూ కూడా కశ్యప ప్రజాపతి భార్యలు అయితే ఈ సవతి మాశ్చర్యం అన్నది మనం చాలా చోట్ల చాలా సహజంగా చూస్తున్నాం కానీ ఈ సవతి మాశ్చర్యం ఎన్ని ప్రమాదాలకు దారితీస్తుందో చెప్తోంది ఈ కథ మాశ్చర్యం అవసరమా ఒక వ్యక్తి మీద ఒక వ్యక్తికి అసూయ కానీ ద్వేషం కానీ అవసరం మన్ని మనం వితర్కించుకునే కథ ఇది కద్రువ అనే ఆమె నాగులకు తల్లి పాముల తల్లి వినత అనే ఆమె గరుత్మంతుని యొక్క తల్లి అయితే ఈ వినత కద్రువలు ఇద్దరు సఖ్యంగా బాగానే ఉన్నారు కశ్యప ప్రజాపతి యొక్క భార్యలు ఇద్దరిలో ఎప్పటికప్పుడు ఏదో అనుకోని ఒక అసూయ అంతరంగంలో చెల్లరేగుతూనే ఉండేది ఒక రాజు కశ్యప ప్రజాపతి ఆమెను బాగా చూస్తున్నాడనో నన్ను చూడలేదనో మరొకటో మరొకటో అయితే కద్రువ గర్భవతి అయిన తర్వాత కొద్ది కాలంలోనే ఆమెకు సంతానం అంతా కలిగారు అంటే కాద్రవేయులు పాములు ఆమె కడుపున జన్మించాయి వినత చూస్తోంది ఇంకా తన తల్లి కాలేదేంటి తన గర్భం ఎప్పుడు పడుతుంది ఈ అసూయ పెరిగి పెరిగి ఆమెకేమనిపిస్తుందంటే సవతి మీద కోపం కన్నా ఒక అవివేకం అజ్ఞానం ఆమెలో బాగా ప్రవేశించేసి తన గర్భాన్ని తనే బాదుకుంది అయితే అందులోంచి ఇంకా గుడ్డు పూర్తిగా పెరగలేదు బయటకు వచ్చాడు అతడు అనూరుడు అతడే వరుణ్ అరుణుడు సరే అనూరుడు అంటే తొడలు లేనివాడు అని పై భాగం ఉంది కానీ కింద భాగం లేదు ఎందుకు లేదు అంటే అతను ఎందుకలా అవిటివాడిగా వికలాంగుడిగా జన్మించాడు అంటే తల్లి చేసిన తొందరపాటు మూలంగా తల్లి యొక్క సవతి మాత్సర్యం మూలంగా వెంటనే ఆ కుమారుడు తల్లికి ప్రత్యక్షమై ఎంతైనా తల్లే కాబట్టి మళ్ళీ మనసులో ఆమెను క్షమించి అమ్మ నువ్వు చేసిన తొందరపాటు మూలంగా కదురువకు అంతమంది ఉన్నారు నీకు ఇంకా పిల్లలు కాలేదు అని తొందరపాటుతో ఈ గుడ్డును చిదమబట్టి నేను ఇలా అసంపూర్ణంగా జన్మించిన దురదృష్టవంతుణ్ణి అయినా నేను సూర్యుడి రథసారథిగా వెళ్ళిపోతున్నాను నువ్వు ఈ తప్పు చేశావు కాబట్టి నువ్వు ఏ సవతి మీద నువ్వు కోపంతో ఈ తప్పు చేశావో ఆ సవతికే నువ్వు తర్వాత దాస్యం చెయ్యాలి అన్నాడు ఇవి ఏడిచింది కన్నీళ్ళు పెట్టుకుంది అమ్మ నువ్వు క్షమించాలి అయితే ఒకటి విను మళ్ళీ కొంతకాలం ఇంకో కొడుకు పుడతాడు నీకు వాడు పరిపూర్ణంగా పెరిగే వరకు నువ్వు ఎలాంటి తొందరపాటు పొందద్దు ఆ కొడుకే నీ మాతృదాస విమోచనం చేస్తాడు అని ఒక వరాన్ని కూడా ఇచ్చి పాప అరుణుడు వెళ్ళిపోయాడు అరుణుడిని వికలాంగుడిని చేసినటువంటి తొందరపాటు అసూయ మాత్సర్యం సవతిపైన ద్వేషము ఆ కాద్రవేల్ని చూస్తున్నటువంటి బాధ వీటి మూలంగా తల్లి చేసిన ఘోరమైన తప్పిదం భారత కథలో మనకు కనిపిస్తుంది అయితే అనూరుడు వెళ్ళిపోయిన తర్వాత వినుత చాలా దుఃఖపడి కూడా అట్లాగే ఆగి కాలం కాలం కాసం ఎదురు చూస్తూనే ఉంటే మహాపరాక్రమశాలి అయినటువంటి వినతాసుతుడు జన్మించాడు గరుత్మంతుడు అసలు చాలా పరాక్రమంతుడు అతను ఏం చేసేవాట రోజు ఈ పిల్లల్ని ఈ నాగుపా పిల్లలన్నింటినీ కూడా కద్రవ పిల్లల్ని భుజాల మీద ఎక్కించుకుని అన్నీ తిరుగుతూ ఉండేవాడు వాళ్ళు మమ్మల్ని ఎక్కడ తిప్పమంటే అక్కడ తిప్పాలి ఎందుకంటే దాస్యం అసలు ఈ దాస్యం ఎందుకు వచ్చింది మీకు ఈ దాస్యం ఎందుకు వచ్చింది అంటే కొడుకు ఇచ్చిన శాపము వరము రెండూ కలిసి వచ్చాయా ఒక రోజున ఈ కద్రువ వినత రాణులుగా ఉన్నప్పుడు కశ్యప ప్రజాపతి యొక్క భార్యలుగా ఉన్నప్పుడు అట్లా విహారానికి వెళుతూ వెళ్తూ సముద్ర తీరానికి వెళ్ళారు వాళ్ళు వైపు నించున్నారు ఆ వైపున ఉచ్చైస్రవం ఇంద్రుడి యొక్క తెల్లని గుర్రం అలా విహరిస్తోంది ఇద్దరూ చూస్తున్నారు ఎంత బాగుందో కదా ఈ గుర్రం ఎంత తెల్లగా ఉందో కదా అనుకున్నారు అయితే కద్రువ కెందుకు అనిపించిందో ఒక నిమిషం అంత తెల్లగా ఎక్కడుంది వినత సరిగ్గా చూడు ఆ గుర్రాన్ని గుర్రం తోక దగ్గర ఒక నల్ల మచ్చలేదా అంది వినత చూసింది లేదక్క తెల్లగా ఉంది గుర్రం ఎంత అందంగా ఉందో చూడండి కాదులే నల్ల మచ్చ ఉందండి వెంటనే కద్రువకు మనసులో ఒక అనుమానం వచ్చింది నిజంగా ఉందా నేను ఉందని భ్రాంతి పడుతున్నానని అని అయితే పోనీ పందెం వేసుకుందామా పందెం వేసుకు ఏం పందెం వేసుకుందాం గుర్రానికి వెనక నల్ల మచ్చ ఉంది అని నేను అంటున్నాను లేదు అని నువ్వు అంటున్నావు ఒకవేళ ఉంటే నువ్వు నాకు దాస్యం చేయాలి లేకుంటే నేను నీకు దాస్యం చేస్తాను అంది వినత ఏమనుకుందంటే నిజంగానే గుర్రానికి మచ్చ లేదు కాబట్టి నేనే గెలుస్తాను అనుకున్నాను అయినా అక్క వెళ్ళి చూద్దాం పదండి ఇప్పుడు వద్దులే ఇప్పుడు వద్దులే రేపు కూడా విహార విహారానికి వస్తాం రేపు కూడా గుర్రం కనిపిస్తుంది రేపు చూద్దామని వెళ్ళిపోయింది కానీ కద్రువ మనసులో ఏదో చిన్న అనుమానం ఉంది అంత తెల్లటి గుర్రానికి నల్లటి తొక మీద మత్స ఎక్కడుంది ఇది నేను పొరపాటు చెప్తున్నానేమో ఒకవేళ పొరపాటు చెప్తే నేను ఓడిపోయి వినతకి దాసి అవుతానేమో అనే భయం కొద్దీ ఏం చేస్తుందంటే వెళ్ళగానే కాద్రవేయులందరినీ పిలిచింది అంటే కద్రువ కుమారుల్ని పాముల్ని పిలిచింది అందరూ వచ్చారు అమ్మ ఏమిటి నీ ఆజ్ఞని అడిగారు ఇది సంగతి ఇప్పుడు ఈ పందెల్లో నేను ఓడిపోతే వినతకు నేను దాసి చేయాలి నాతో పాటు మీరు కూడా దాసిత్వం చేయాలి నేను గెలిచినట్టయితే వినత నాకు దాసి అవుతుంది వినత కొడుకు పరాక్రమవంతుడైన గరుత్మంతుడు నాకు దాసి అవుతాడు కాబట్టి మీరు ఏం చేయాలి అంటే ఇందులో ఎవరో ఒకళ్ళు వెళ్ళి నల్లని పాములు కాబట్టి తెల్లటి గుర్రపు తోకకి దూ చుట్టుకోండి దూరంగా చూసే మాకు అది నల్ల మచ్చలా కనిపిస్తుంది ఆ ఒక్క మాట చెప్పి నేను వింతని పందెల్లో గెలుచుకుంటాను అంది చూడండి తల్లి చెప్పినా ధర్మం చేయాలా తల్లి చెప్పింది కానీ ఈ పాపం చేయాలి చాలా తప్పు కదా మేము ఎట్టి పరిస్థితి ఇలాంటి పాపం చెయ్యం ఇలాంటి తప్పు చేయవు నువ్వు ధర్మం చెప్పినా సరే మేము చెయ్యమన్నారు వాళ్ళందరూ వాళ్ళందరి మీద కోపం వచ్చింది వెంటనే ఆ తల్లి శపిస్తుంది జనమే జయుడు సర్పయాగంలో మీరందరూ కాలి అయిపోండి తల్లి ఆజ్ఞ నెరవేరించరు వాళ్ళు అంటుంది అయినా వాళ్ళు తల ఉంచారు కానీ ఒక్క కొడుకు కర్కోటకుడు అని పేరు ఒక పాము అతను అనుకున్నట్టు నా తల్లి కోసం నేను చెయ్యాలి ఆమె నాకు జన్మనిచ్చిన తల్లి అవును మా అమ్మని నేను గెలిపించాలి అని అమ్మ నీ మాటనే వింటున్నాను అని వెళ్ళి ఆ గుర్రపు తోకకు చుట్టుకున్నాడు మళ్ళీ తెల్లారాక ఇద్దరు సవతులు బయలుదేరి వెళ్ళి చూశారు దూరంగా గుర్రం అట్లా మేస్తూ కనిపిస్తోంది ఆ తోక మీద నల్లటి చుక్కలాగా పాము చుట్టుకోవడం కనిపిస్తోంది నల్ల చుక్కలాగా కనిపిస్తోంది చూసావా వినత నిన్న నేను చెప్తే నా మాట కాదన్నావు ఇప్పుడు నువ్వు పందెల్లో ఓడిపోయావు కాబట్టి నువ్వు నాకు దాసివి కావాలి అని వినత కద్రువ దగ్గర దాసీగా వచ్చింది అయితే ఎంతకాలం వచ్చింది అంటే ప్రతిరోజు పాపం ఇప్పుడు సవతి దాసి దాసి కొడుకు గరుపుమంతుడు ఎంతో పరాక్రవంతుడు ఈ పిల్లలందరూ సవతి పిల్లలు మమ్మల్ని భుజాల మీద తెచ్చుకుని హిమాలయ పర్వతాలకు వెళ్ళు మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళి అన్నీ చేస్తున్నాడు పాపం ఒకరోజు తల్లిని అడిగాట్టు ఏమిటి ఈ దాస్యం నీకు నేను ఇంత వీలుండయ్యి ఈ పనులు చేయడం ఏంటి అప్పుడు ఈ కథంతా ఆవిడ చెప్తుంది తర్వాత కథలో అతడు అమృతాన్ని తెచ్చి ఈ ఈ నాగులకి ఇస్తాను అని చెప్పడం అమృత భండం స్వర్గానికి వెళ్ళడం మాతృదాస్య విమోచనం జరగడం అంతా జరుగుతుంది తర్వాత అద్భుతమైన గొప్ప కథ వినత కద్రువల కథ అయితే ఇక్కడ ఏమనిపిస్తుందో చూడండి వినత మొదట్లో చేసిన తప్పు సవతి మాశ్చర్యంతో తొందరపాటున తన గర్భాన్ని విచ్ఛిన్నం చేసుకుని అవిటివాడైన కుమారుని అనూరుణ్ణి అనూరుడికి జన్మనివ్వడం తర్వాత కద్రువ సవతి మాశ్చర్యంతో అహంకారంతో తన కొడుకులు తన మాట వెనకేం చేస్తారు అని సవతి దాస్య నేనెందుకు చేయాలి అదే మనకి చేయాలని అబద్ధం చెప్పడానికి వెనుక ఆడకుండా పాములను వెళ్ళి చుట్టుకోమండం పందెంలో గెలిచింది అయితే ఎవరి గెలుపు ఎవరి ఓటమి ఆలోచిస్తే ఇద్దరూ ఓడిపోయారని అనిపిస్తుంది వాస్తవంగా వినత గెలిచినా పరాక్రమవంతుడైన కొడుకు ఉండబట్టి అతని మాతృ దాస్యాన్నించే ఆమెకి విమోచనం కలిగించాడు ఈ కుమారులు తల్లి మాట వినకపోబట్టి జనమేజేడు సర్పయాగంలో కాలి భస్మం అయ్యారు ఇప్పుడు ఈ కథ మనకి ఏం చెప్తుంది వాస్తవ జీవితంలో పాములు కాదు కదురువా కాదు వినత కాదు అమృతం ఈ మంత్రి ఇవన్నీ పక్కకి పెడితే మానవ జీవితంలో అసూయ ద్వేషాలు ఎంత పతనానికి దారితీస్తాయి ఒక వ్యక్తిపైన ఇంకో వ్యక్తికి అసూయ ఉంటే అసూయ అక్కడితో ఆగకుండా ఎంత వంశ నాశనానికి దారి చేసింది అనూరుడు గొప్పవాడు కాబట్టి ఇంద్రుడు ర సూర్యుడి సారథిగా వెళ్ళి జన్మ ధన్యం చేసుకున్నాడు గరుత్మంతుడు మహాపరాక్రమ శాంతి కాబట్టి మాతృదాసి విమోచనం చేశాడు అక్రూరుడు తల్లిపక్షాలను నిలబడినప్పటికీ కూడా సర్పయాగంలో ఎన్నో పాములు మరణించడానికి మూలకారకుడు అయ్యాడు అంటే ఈ కథ మనకి ఏం చెప్తుందంటే కుటుంబంలో కానీ సమాజంలో కానీ ప్రపంచంలో కానీ మనిషి మనిషిలో ఒక ఐక్యత లేకుండా అసూయ ద్వేషాలు పెరిగితే ఎన్ని ప్రమాదాలకు దారితీస్తాయి మనం ఈ రోజులో చూస్తున్నాము యువతనే కదండి ఎవరినైనా సరే ఎక్కువ డబ్బు సంపాదించిన వాడు ధనవంతుడైన వాడు అసూయపడుతున్నాడు ధనం లేనివాడు ఇంకోటి చూసి అసూయపడుతున్నాడు ఈర్ష్య ద్వేషాలతో కలహాలతో కుటుంబంలో అశాంతులు ఎట్లా పెరిగిపోతున్నాయి ఈ అశాంతి లేకుండా యువత ఏం చెయ్యాలి అనే అద్భుతమైన నీతి కథ భారతంలో ఉన్న వినత కద్రువల కథ మరో కథతో మరో వారం కలుద్దాం ఈ అద్భుతమైన వృద్ధ హంస కథ ద్వారా తొందరపడి కొత్త వాళ్ళని నమ్మడం నమ్మి మోసపోవడం ఇవన్నీ మానేసి ముందే వివేకంతో మేల్కొనండి అని ఒక హితాన్ని బోధించిన అద్భుతమైన కథ మానవ విలువలు గుర్తించండి సాటి మనిషికి తోటపడండి అని చెప్పే సందేశాన్ని చెప్పిన గొప్ప కథ రంతిదేవుడు భాగవతంలో మనం చూసాం